Good morning to all. Welcome back to our channel Madhura Manoharam. Today I am going to explain helping verbs. Sahayaka kriyalu. These are 24. Helping verbs are added to another verb to make the meaning clearer. A verb which helps the main verb is called helping verbs. Or anomalous verbs are sahayaka kriyalu. ఒక వాక్యము పూర్తి అర్థవంతంగా ఉండాలి అంటే మెయిన్ వర్బ్ ముందు వాడబడే క్రియను ఏదైతే ఉందో ఆ వర్బ్ని హెల్పింగ్ వర్బ్ అంటాము. ఇవి ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో ఏ వర్బ్ను ఉపయోగిస్తాం మనము, ఏ హెల్పింగ్ వర్బ్ను మనం ఉపయోగించాలి, టెన్స్ వైజ్గా ఎలా ఉపయోగించాలి అనేది మీకు నేను ఇక్కడ టేబుల్ రూపంలో ఇచ్చాను. మీరు నోట్స్లో కాపీ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ వర్బ్స్ అన్నమాట ఇవి, బేసిక్స్. మరి చివరి వరకు జాగ్రత్తగా వినండి, చూడండి. బీ ఫార్మ్స్ ప్రజెంట్ టెన్స్లో యామ్, ఈజ్, ఆర్, పాస్ట్ టెన్స్లో వజ్జువర్. అంటే ఇవి ప్రస్తుతము ఉండుటకు తెలియజేస్తాము, పాస్ట్ టెన్స్లో అయితే ఉన్నది అని గతంలో ఉండటాన్ని తెలియజేస్తుంది. ఇది వజ్జువర్. హ్యావ్, హ్యావ్ అనేది కలిగి ఉండుట అని అర్థం తెలియజేస్తుంది. ప్రజెంట్ టెన్స్లో హ్యావ్ హ్యాజ్ని, పాస్ట్ టెన్స్లో హ్యాడ్ని ఉపయోగిస్తాము. ఇవి ఎక్కువగా పర్ఫెక్ట్ టెన్స్లో యూస్ చేస్తాము. అప్పుడే కంప్లీట్ అయిన వాటికేమో హ్యావ్ హ్యాజ్ని ఉపయోగిస్తాము. ఎప్పుడో చాలా కాలం క్రితం కంప్లీటెడ్ అయిపోయిన యాక్షన్స్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించినప్పుడు మనం హ్యాడ్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ డూ ఫార్మ్స్. డూ డజ్ని ప్రజెంట్ టెన్స్, డిడ్ని పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము. డూ ఏమో ఫస్ట్ పర్సన్ ఐ, సెకండ్ పర్సన్ యూ, థర్డ్ పర్సన్ వీ, దే, వీటికి ఉపయోగిస్తాము. డజ్ ఏమో థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి హీ షీ ఇట్కి ఉపయోగిస్తాము. నెక్స్ట్ డిడ్ పాస్ట్ టెన్స్కి సింపుల్ పాస్ట్ టెన్స్కి ఉపయోగిస్తాము. ఇప్పుడు అందరికీ ఆల్ పర్సన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ పర్సన్స్ అందరికీ కూడా డిడ్డే వస్తుంది డూ డజ్ బదులు. దీస్ ఆర్ డూ ఫార్మ్స్. ఎక్కువగా యాక్షన్ వర్బ్స్ అంటాము వీటిని, డూ ఫార్మ్స్ అన్నిటినీ. నెక్స్ట్కి వచ్చేటప్పటికి కెన్. కెన్ అనేది సామర్థ్యం అంటే ఎబిలిటీని తెలియజేస్తుంది. కెన్కి ఫాస్ట్ ఫామ్ కుడ్. పొలైట్ రిక్వెస్ట్లో కూడా గతంలో సామర్థ్యాన్ని కలిగి ఉండటాన్ని కుడ్ తెలియజేస్తుంది. నెక్స్ట్కి వచ్చేటప్పటికి షల్లు. షల్లు, విల్లు, మేమ్ ఇవన్నీ మనము ఫ్యూచర్ టెన్స్లోనే ఉపయోగిస్తాము. నెక్స్ట్ షల్, షల్లు, విల్లు, మే ఇవన్నీ ఫ్యూచర్ టెన్స్లోనే ఉపయోగిస్తాము. ఫ్యూచర్లో జరగబోవు పనులను గురించి షల్ తెలియజేస్తుంది. షల్కి ఫాస్ట్ ఫాము షుడ్. అలాగే విల్, విల్ కూడా ఫ్యూచర్ టెన్స్లోనే ఉపయోగిస్తాము. ఆల్ పర్సన్స్కి మనం విల్నే ఉపయోగిస్తాము, ఫస్ట్ సెకండ్ థర్డ్ పర్సన్స్కి. విల్కి ఫాస్ట్ ఫాము వుడ్. ఇవి పొలైట్ రిక్వెస్ట్లో ఎక్కువగా ఉపయోగిస్తాము వుడ్ని, కుడ్ని. నెక్స్ట్ మే ఫ్యూచర్ టెన్స్లోనే ఉపయోగిస్తాము. చేయవచ్చు, రావచ్చు, జరగబోవు పనులను మే తెలుపుతుందన్నమాట. బహుశా అనేటువంటి సందర్భంలో మేని, మైట్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ మస్ట్, ఆర్ట్. దీస్ ఆర్ అంటే తప్పనిసరి అనే సందర్భం ఏదైనా వచ్చి మానప్పుడు అలాంటి సందర్భంలో మనము మస్ట్ని, ఆర్ట్ని ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగిస్తాము. నెక్స్ట్ డేర్. ఇది ఓన్లీ ప్రజెంట్ టెన్స్లోనే ఉపయోగిస్తాము. డేర్ అంటే సాహసించటం, ధైర్య సాహసాల గురించి వ్యక్తం చేసే సందర్భంలో ఈ డేర్ అనే హెల్పింగ్ వర్బ్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ నీడ్ టు, అవసరాన్ని గురించి తెలియజేసే సందర్భంలో ప్రజెంట్ టెన్స్లో మాత్రమే నీడ్ టుని ఉపయోగిస్తాము. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేటప్పటికి యూజ్డ్ టు. దీన్ని మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే యూజ్ టు అనాలి. గతంలో అలవాటుగా చేసే పనులు అంటే ఇప్పుడు చేయటం లేదు కానీ ఒకప్పుడు మేము చిన్నప్పుడు చేసేవాడిని ఎప్పుడు రెగ్యులర్గా గతంలో అంటే హ్యాబిచువల్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ ఆర్ కాల్డ్. ఆ సందర్భంలో మనము యూజ్ టు అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని ఉపయోగిస్తాము. ఇది కూడా పాస్ట్ టెన్సే. మరి మీకు ఇవన్నీ అందరికీ బాగా అర్థమైనాయి అనుకుంటున్నాను. మరి అందరు నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మధుర మనోహర్.